ఆఖరికి క్రీడల్లో సైతం వైసీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహించారు. వైసీపీ నాయకుల అహం తలపొగురు కారణంగా క్రీడాకారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. క్రికెట్లో ఎంత ప్రతిభ కనపరుస్తున్నా క్రికెటర్ హనుమ విహారీ వైసీపీ నేతల రాజకీయానికి బలయ్యారని, సొంత రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడల్ని క్రీడలుగా మాత్రమే చూడాలని కనీస పరిజ్ఞానం సీఎం జగన్కి లేదన్నారు. హనుమ విహారీకి ఏపీ ప్రభుత్వంతో పాటు మంత్రి రోజా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిటి సత్య, కప్పిర శ్రీనివాసులు, మొయిద్దీన్, పుట్ట అజయ్ రెడ్డి, తంబి సుజనకుమార్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో మోసం చేస్తాం క్రీడాకారుల్ని అంటూ చూపిస్తుంది ఈరోజు. ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ టీం కెప్టెన్సీగా ఉన్నటువంటి హనుమ విహారీని అనవసరంగా తొలగించారు. ఎందుకంటే వైసీపీ నేత కుమారుణ్ణి సరిగ్గా ఆడటం లేదని మందలించిన దానికి, ముఖ్యంగా విహారీ గారిని అనేక ఇబ్బందులు పాలు చేశారు. అతన్ని లాస్ట్కి కెప్టెన్గా కూడా తొలగించారు. ఒక పక్క క్రికెట్ టీం మొత్తం కూడా అతను ఏ తప్పు లేదు విహారీ గారిది, అన్యాయం అక్రమం చెప్తున్నా ఈ ప్రభుత్వం వినలేదు. ఆ టీంలో ముఖ్యుడైనటువంటి ఆశీస్ గారు కూడా విహారీ గారిది ఎటువంటి తప్పు లేదని చెప్పినా ఈ వైసీపీ ప్రభుత్వానికి చెవుల్లో వినపడలేదు, ఎదురుగా చూడటం లేదు. మొత్తం చివరికి మంచి క్రీడాకారులను కూడా ఆంధ్ర రాష్ట్రం పోగొట్టుకుంటా ఉంది. మరి ముఖ్యంగా విహారీ గారు ఒక మంచి ఆటగాడు, ఫ్యూచర్లో మొత్తం ప్రపంచ దేశాలకు వెళ్ళేటటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. అతను ఒకటే చెప్పాడు, తాను ట్విట్టర్లో చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో నేను ఇంకా ఆడను, కేవలం ఆటల్లో కూడా క్రీడల్లో కూడా రాజకీయాలు వచ్చేసినాయి, ఇంకా నేను ఆడను అని చెప్పేసి అతను పక్క రాష్ట్రాలు ఆడుకునే పరిస్థితి వచ్చిందంటే మన క్రీడాకారుల నైపుణ్యాన్ని మనమే దెబ్బతీస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. లాస్ట్కి క్రీడాకారులలో కూడా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అవలంబిస్తున్నారు ఈ ప్రభుత్వం. 56 ఈ ప్రభుత్వం వచ్చి 56 నెలలైతే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా క్రీడాకారులు అభివృద్ధి చేయలేదు, ఏ క్రీడల్లో కూడా ఏ స్థలంలో కూడా ఆట స్థలాలు కట్టలేదు. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఖాళీ స్థలాల్లో స్టేడియంలు కట్టాడు, ఎన్నో గేమ్స్ ఆడించాడు, ఎన్నో ఒలింపిక్ క్యాడ్స్ చేయించాడు, ఎందరో ఆటగాళ్ళు తయారు చేసినటువంటి ఘనత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంది, చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈరోజు ఆట వస్తువులు కూడా నాణ్యత లేని వస్తువులు ఇస్తున్నారు, వాటిల్లో కూడా అవినీతి, మొత్తం అవినీతి అవినీతి అవినీతి. ఏ మండల స్థాయిలో కూడా కనీసం ఒక్క క్రీడాకారు స్థలానికి స్టేడియం కూడా లేదు, అక్కడ లేదు, నెల్లూరు లాంటి పెద్ద ఊళ్ళో లేవు, యేసు సుబ్బారు స్టేడియంలో కూడా కనీస వసతులు లేవు. పూర్తిగా ఈ రాష్ట్రంలో క్రీడలు మొత్తం వెనకబడిపోయారు, మొత్తం యువకుల్లో నిరాశ మొదలైంది. కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఒక ప్రచారపు ఆర్భాటాలు పెట్టి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నాడు. కేవలం దీనివల్ల శూన్యం, ఆటగాళ్ళు మొత్తం కూడా వ్యతిరేకమైపోయారు, దీంట్లో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రాలో ఆడిన ఒకటే
ఆడకపోయినా ఒకటే, జగన్మోహన్ రెడ్డి ముందు ఏ మంచి క్రీడాకారుడు కూడా బతకడు అనేసి పక్క రాష్ట్రాలకి మన తెలుగు తేజాలని మనమే పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ డెవలప్ చేశారని అడుగుతున్నా, ఏ క్రీడాకారుని మీరు డెవలప్ చేశారని అడుగుతున్నాం, ఏ క్రీడని మీరు డెవలప్ చేశారని అడుగుతున్నాం. మీరు చేసిందంతా ఒకటే ఒకటి డెవలప్, అవినీతి. నింగి నేల అమ్మేసే అవినీతి చేశారు మీరు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మీరు. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యంగా రోజా గారికి, రోజా గారు మీరు విహారీ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. వెంటనే క్షమాపణ చెప్పి విహారీ గారికి, ఆంధ్ర ప్రజలకి క్షమాపణ చెప్పి తిరిగి విహారీ గారికి కెప్టెన్ ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలు విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.